Jai Telangana! Jai Telangana! Jai KCR! Jai KCR! Jai KCR! Mitralara, mee andaro ento utsahanga tarali vachi ee sabanu jayapradam chestunna sandarbhamlo ee sabanu jayapradam cheyadaniki kashtapadina prati okkariki peru peruna Ram Ram Jai Bhim. Gaurava Mukhyamantri garu, 5 nimshallo mee mundu undabotha unnaru. Mee andari aashisulu teesukovadam kosam mee andarito mee aanandamlo paalu panchukovadam kosam Gaurava Mukhyamantri garu 5 nimshallo ikkada raabotha unnaru. Ee roju oka charitraatmika dinam. Ee roju చారిత్రాత్మక దినం. ఎందుకంటే పోడు భూములకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి పోడు చేసుకుంటున్నటువంటి బిడ్డలకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా ఇప్పుడే ప్రారంభించి వచ్చాం. మరి వారు వచ్చి వారి సందేశాన్ని ఒక 5 నిమిషాల్లో మీకు వినిపిస్తారు. దయచేసి కొంచెం ప్రశాంతంగా ఉండి వినాలని చెప్పి మీ అందరినీ 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు ఈ 9 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పరిపాలన, ఈ జిల్లా ఏర్పాటు చేసుకోవటం, ఈ జిల్లాను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం చవి చూసినాము. అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఏమైంది వాళ్ళకి, ఈరోజు కొమరం భీం జిల్లాను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా వస్తారు అక్కడక్కడ ఒక 4 వస్తారు ఏదో పెద్దరకం చూపిస్తానికి టీవీలు కెమెరాల్లో మా ఫోటోలు రావాలని చెప్పి కొంచెం ఆగం చేస్తారు. ఇవాళ ఫ్యాషన్ అదే ఉంటుంది. మీరేమి వాళ్ళ దిక్కు చూడాల్సిన అవసరం లేదు. మీరు మీటింగ్ విన్నది 9 సంవత్సరాల పరిపాలనలో ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాను ఏర్పాటు చేసుకోవటం, దాని తర్వాత ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం మీరు అంతా చూస్తూ ఉన్నారు. ఇంత మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవటం, మరి జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసుకోవటం, మరి వాటితో పాటు అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు నేను ఇక్కడ అమలు చేసుకుంటా ఉన్నాం. ఈ జిల్లా కొమరం భీం గారి స్మృతికి చిహ్నంగా కొమరం భీం గారి పేరు మీద ఏర్పాటు చేసిన జిల్లా. ఇక్కడ ఉన్న 2 ప్రధాన సమస్యలు, ఒకటి పోడు భూముల సమస్య, రెండవది నోటిఫైడ్ విలేజ్లో ఏదైతే రైతులు రైతు బంధు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీ అందరి సమక్షంలో మాట్లాడతారు. మరి అదే కాదు, వర్షాకాలం వచ్చిందంటే ఒక్క ఊరు నుంచి ఒక ఊరుకు పోలేని పరిస్థితి. అటువంటి గ్రామాల్లో ఈనాడు కోట్లాది రూపాయలతో బ్రిడ్జిలు కట్టించి రహదారులు నిర్మించి మరి వైద్యం అందించి గిరిజన తండాలని గ్రామ పంచాయతీలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మరి ఈ రోజున ప్రజలకు చేరువైన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు ఇంకా ఉంటే తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మా నియోజకవర్గంలో గుండాయిపేట నుంచి ఒకటి మహారాష్ట్ర కనెక్టివిటీ వార్ధా నది మీద బ్రిడ్జ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగాను. వారు ఇప్పుడు వారి స్పీచ్లో ఆ బ్రిడ్జ్ విషయం చెప్తారు. అదేవిధంగా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసి
చైర్పర్సన్ గారు కలిసి ఈ జిల్లా అభివృద్ధి కోసం మేము అనేక ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వీటి మీద స్పందిస్తారు. మనకి రాబోయే రోజుల్లో ఈ సమస్యల్ని పరిష్కారం చేసుకునే దిశగా మనం ముందడుగుతామని చెప్పి మరి తెలియజేస్తూ అందరూ భోజనం చేసినరా? భోజనం చేశారా? చేయలేమని భోజనం చేసినాడు. చేశారా అందరూ? ఓకే, కొద్దిగా మంచినీళ్ళ కొద్దిగా ఇబ్బంది అయింది. ఏమనుకోవద్దు, చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము చేయగలిగినంత వరకు చేశాం. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని మన్నించాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లాలో విద్యా విషయంలో కూడా మాట్లాడాం, వైద్య విషయంలో అయితే ఒక చారిత్రాత్మకమైనటువంటిది ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో వైద్య కళాశాల మంజూరు కావడం అనేది ఒక చారిత్రాత్మకం. అదే రీతిలో ఒక డయాలసిస్ సెంటర్ కాకరనగర్ పట్టణంలో, అదేవిధంగా ఒక డయాలసిస్ సెంటర్ ఆసిఫాబాద్లో మంజూరు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిది. ఎస్పీఎం పేపర్ మిల్ మూతబడితే తెరిపించిన ఘనత కేటీఆర్ గారిది. మరి ఇంత చక్కటి ప్రభుత్వం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం, కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం, మరి ఎవరో వచ్చి ఏదో మాట్లాడి ఏదో చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిమంది కిరాయి తట్టుదల పంపిస్తూ ఉన్నారు లొల్లి పెడతానికి. మరి లొల్లి పెడితే పనులు అవుతాయా? సమస్య ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. అంతేగాని కిరాయి మూకల్లాగా వచ్చి మాట వినకుండా ఏదో లొల్లి చేస్తే అది మీకే నష్టం అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సోదరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోలక్ష్మి గారిని 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను.